वरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतं वंदे गुरु परंपरां। భగవద్గీతలో మనది ఈరోజు 107th క్లాస్, 107th క్లాస్. ముందు క్లాస్, ముందు రెండు క్లాసుల్లో మనం ఏం చెప్పుకున్నామంటే 25th, 23rd, 24th, 25th. ఈరోజు కళ్ళు మూసుకొని చెప్పాలా, 23, 24 and 25. అదైన తర్వాత 26, 27, 28 చెప్పించేస్తాను, అక్కడికి అయిపోతుంది. అక్కడికి అయిపోతే 5th డిసెంబర్ మీరు టీటీడీ కాంపిటీషన్ లో అందరూ రావచ్చు. 7th, 8th, 9th వాళ్ళకి మాత్రం టీటీడీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. లెస్సర్ దాన్ 7th స్టాండర్డ్ వాళ్ళకి అందరికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అందరిది అయిన తర్వాత మనము చిన్న చాట్స్ తినుకొనేసి వెళ్ళిపోదాం. అందరూ వచ్చేస్తే నేను కూడా వచ్చి తాను, ముగించుకొని వెళ్ళిపోదాం, సరేనా? ఓకే, ఇప్పుడు ఎవరు కళ్ళు మూసుకొని చెప్తారప్ప? ఎవరు చేతులు ఎత్తండి. చిన్నపిల్ల దగ్గర నుంచి అడుక్కుంటూ వస్తారు, ఎవరైనా ఉంటారు. అనిరుద్ధ అభినవ్, మీరు చిన్న మీరు ఉండదంటే చిన్నోళ్ళగా కనిపిస్తున్నారు, చెప్పండి. నా పేరు అనిరుద్ధ సార్, ఫస్ట్ నేను చెప్తా. ఓం తత్సత్ నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా తస్మాత్. ఒక్క నిమిషం, ఇంకొకసారి చెప్పు, చెప్పి నిలిపి చెప్పు, ఒకసారి చెప్పు. బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. నిలిపితే కదా నేను ఏదన్నా చెప్పడానికి నీకు, వరుసగా చెప్పేస్తే ఎట్లా? నువ్వు ఒక్కసారి మొత్తం శ్లోకం చెప్పు. ఓం నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఒక నిమిషం ఉండు, అక్కడ బ్రాహ్మణ బ్రాగ దీర్ఘం ఉంది కదా, బ్రహ్మణాస్తేన వేదాశ్చ కాదు కదా అది. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత అయిన తర్వాత బ్రాహ్మణ కదా, బ్రాహ్మణాస్తేన వేదాశ్చ చెప్పు. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఓకే సార్. ఓం తత్సత్ నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా తస్మాత్. ఓం ఇత్యుదాహృద్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం తదిత్యనభిసందాయ యజ్ఞదాన తదిత్యనభిసందాయ ఫలం యజ్ఞదాన తపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ఫలం యజ్ఞ తప క్రియా, ఫలం యజ్ఞ తప దానాన్ని కూడా చెప్తే అదొకటి చిన్న మైనర్ మిస్టేక్ అని గుర్తు పెట్టుకో. నువ్వు చెప్పపా. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తప క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తప క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. వెరీ గుడ్, ఏం తప్పు లేదు. థాంక్యూ సార్. విభా నేర్చుకున్నావా లేదా? నిఖిల్ ఏమైనా నేర్చుకున్నా? నేర్చుకున్నాను సార్. చెప్పు.
ओम तत्सदिति निर्देशः ब्रह्मणास्त्रिभुज स्मृतः ब्राह्मणास्तेन वेधाश्च ब्राह्मणास्तेन वेधाश्च यज्ञश्च यज्ञाश्च विहिता पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञाश्च विविध यज्ञदानतपःक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवारिणाम् तदित्यनपि संधाय फलं यज्ञतपक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकांक्षिभिः. वेरी गुड, गुड. थैंक यू सर. विराट నేర్చుకున్నావా? నేర్చుకున్నాడు సార్. చెప్పు. ओम तत्सदिति निर्देश ब्राह्मणस्त्री विदस्मृत ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुराः तस्मादोमित्युदाहृत्य यज्ञदान तपःक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनां तदित्यनपि संधाय फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षच कांक्षिभिः. वेरी गुड, वेरी गुड. थैंक यू सर. गुड गुड. प्रणीशा चेप्पमि. ओम तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविधस्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनां तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकांक्षिभिः. हा सर. ओम तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविदस्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदान तपःक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनां तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकांक्षिभिः. చెప్పేస్తాను సార్. ब्रह्मणस्त्रिविदस्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञः प्रवर्तन्ताः सततं ब्रह्मवादिनां तदित्यनभिसन्धाय क्रियाश्च विविधाः क्रियन्ते. ఇప్పుడు ఎవరు చెప్పేది? ఇంకా బాగా చెప్పినావు అమ్మి, బాగుండింది. నెక్స్ట్ మన్విత నేర్చుకున్నావా? నేనేలా చెప్పి నువ్వు చెప్పేసిన బాగా చెప్పినావు, బాగా చెప్పినావు. మన్విత నేర్చుకున్నావా?
మన్నుతో వాళ్ళ అమ్మ పక్క చూస్తాను చెప్పమ్మీ, నువ్వు నేర్చుకున్నావు లేదు నువ్వు చెప్పమ్మీ, నేర్చుకోకపోతే నెక్స్ట్ క్లాస్ నేర్చుకో. హంసిక చెప్పమ్మా. హంసిక प्रवर्तन्ते विधानुक्ताः सततं ब्रह्मवादिनां तदित्येन विसन्धाय फलं यज्ञ तपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः. బాగా చెప్తాం. ఇంకెవరైనా నేర్చుకుందరా? కళ్ళు మూసుకొని చెప్పేవాడు ఎవరున్నారా? ప్రణవి, దీక్షిత, సార్, ప్రీతం. ప్రీతం మర్చిపోయినా చెప్పా ప్రీతం. ఓం తత్సదతి నిర్దేశః బ్రాహ్మణ స్త్రీ విద స్మృతః బ్రాహ్మణ హస్తేన వేదాశ యజ్ఞాశ విదః పురాః. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మళ్ళీ ఇంకొకసారి చెప్పి నిలుపు, ఆ శ్లోకం చెప్పి నిలుపు. ఓం తత్సదితి నిర్దేశః బ్రాహ్మణ స్త్రీ విద స్మృతః. ఒక్క నిమిషం ఉంటా, బ్రాహ్మణ కాదు అక్కడ, బ్రాహ్మణ. బ్రాహ్మణ స్త్రీ విద స్మృతః బ్రాహ్మణ హస్తేన వేదాశ్చ యజ్ఞాశవీతః పురాః తస్మాత్. పురాహ విసర్గ లేదు. మీ తమ్ముడు కూడా అదే చెప్పినాడు, విసర్గ చెప్పినాడు వాడు. అంటే వాడు చిన్నపిల్లడు వదిలేశాడు. యజ్ఞాశవీతః పురా తస్మాత్ మిత్యుదాహృత్య యజ్ఞదాన తప క్రియ క్రియాః. ఇక్కడ యజ్ఞదాన తప క్రియాః ప్రవర్తంతే విధానోక్తః సతతం బ్రహ్మవాదినాం తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తప క్రియాః దాన క్రియాశ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ఇంకోటి సార్, తస్మాద్ మిత్యుదాహృత్య నిదానంగా చెప్పు. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదాన తప క్రియాః ప్రవర్తంతే విధానోక్తః సతతం బ్రహ్మవాదినాం. విధానోక్తః కాదు, విధానోక్తాః కాదు, దీర్ఘం ఉంది. విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. ఎందుకంటే చిన్న మిస్టేక్ వచ్చినప్పటికి కూడాను ఒకసారి ఎలిమినేట్ అయిపోతాను కోసం, మిస్టేక్ రాకూడదు. విధానోక్తాః ఎక్కడెక్కడ విసర్గ లేదో కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ పురా తరపు విసర్గ లేదు గుర్తుపెట్టుకోవాలా. సరేనా? సరే సార్. సరేనా ప్రణవి, నేర్చుకున్నావా? ప్రణవి కానీ మన్ దీక్షిత కానీ హరిత కానీ బృంద ఎవరికన్నా కళ్ళు మూసుకొని చెప్తారా? ప్రణవి చెప్పలేదండి, చెప్పలేదు. ఎవరు చెప్పడంలా, ఎవరు చెప్పడంలా, వీళ్ళ ముగ్గురు మాట్లాడడంలా. నెక్స్ట్ క్లాస్ కి రెడీ అవుతుందండి ప్రణవి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేను నేర్చుకుంటే ఓకే, లేకపోతే నో ప్రాబ్లం, తొందర లేదు, నో ప్రాబ్లం. సరే సరే. ఇంకెవరైనా హరిత నేర్చుకున్నావా? బృంద, దీక్షిత ఎవరు మాట్లాడడంలా, ఓకే నో ప్రాబ్లం. అయితే నెక్స్ట్ శ్లోకాలు చెప్పించేసిన అయితేనో నెక్స్ట్ 3 శ్లోకాలు చెప్పిస్తాను. నీది కాలేదమ్మీ, ప్రణవి ప్రణీష్ అయిపోయింది కదా నీది. టాలెంట్ ఒక నిమిషం, టాలెంట్ మళ్ళీ చేద్దామా? ఇది అయిపోయిన తర్వాత శ్లోకాలు అయిపోయిన ఫస్ట్ శ్లోకాలు చెప్పాలి సార్, ఎందుకంటే మనకి ఇంకొకే క్లాస్ మిగిలింది, ఆ క్లాస్ లో నేర్చేసుకోవాలి. అందుకే ఈ మూడు చెప్పించేసిన తర్వాత 3 శ్లోకాస్ ఉన్నాయి, 3 శ్లోకాలు చెప్పించిన తర్వాత అది చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ శ్లోకము హంసిక రమ్మ. హంసిక చెప్తావా? చెప్తాను. ఇక్కడ 27 ఓకే. సద్భావే సాధుభావే చ సద్భావే సాధుభావే చ సద్భావే సాధుభావే చ సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే సదిత్యేతత్ ప్రయుజ్యతే సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే
సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. ప్రీతం సింహం శ్లోకం చెప్పమ్మా. చెప్తాను సార్. ఒకసారి చెప్పు. సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. వెరీ గుడ్. థాంక్యూ సార్. అనన్య చెప్పమ్మి సేమ్ శ్లోకం. హా సార్. సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. వెరీ గుడ్. ప్రణీష చెప్పమ్మి సేమ్ శ్లోకం. Yes, sir. Tadbhave sadhu bhave cha saditye tat prayujyate. Prashaste karmani tatha sachyad partha yujyate. Very good. Yes, sir. Yagne tapasidane cha. Yagne tapasidane cha. కొన్ని పుస్తకాల్లో యజ్ఞో అని ఉండొచ్చు, యజ్ఞో అని ఉండొచ్చు కొన్ని పుస్తకాల్లో. అయితే అది యజ్ఞే అని రాసుకునేసేయండి దాన్ని. యజ్ఞే తపసి దానే చ చెప్పమి. యజ్ఞే తపసి దానే చ యజ్ఞే తపసి దానే చ యజ్ఞే తపసి దానే చ. స్థితి సదిత్య చోచ్యతే. స్థితి సదితి చోచ్యతే. స్థితి సదితి చోచ్యతే. స్థితి సదితి చోచ్యతే. యజ్ఞే తపసి దానే చ 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 స్థితి సరితి చోచ్యతే. కర్మ చైవ తదర్థీయం. కర్మ చైవ తదత్రీయం. కర్మ చైవ తదత్రీయం.
కర్మ చైవ తదధ్రియం సదిత్యేవాభిధీయతే కర్మ చైవ తదధ్రియం సదిత్యేవాభిధీయతే యజ్ఞే తపసి దానే చ స్థితి తదతి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదత్రియం సదిత్యేవాభిధీయతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదత్రియం సదిత్యేవాభిధీయతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదత్రియం సదిత్యేవాభిధీయతే సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సడన్ గా ఎవరు వచ్చారు వచ్చి వాకిన్ దొబ్బుతున్నారు అందుకోసం సరే ఇప్పుడు చెప్తామండి నెక్స్ట్ వచ్చేసి ఎవరు చెప్తారబ్బా ఇప్పుడు ఎవరు అయిపోయింది అనన్య చెప్తుంది అనన్య చెప్పమ్మి సేమ్ శ్లోకం చెప్పమ్మి యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే అనిరుద్ధ్ సేమ్ శ్లోకం చెప్పు యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చై చోచ్యత చోచ్య చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సాదిత్యేవాభిధీయతే సాదిత్య కాదు సాదిత్యేవాభిధీయతే ఓకే సార్ సార్ యజ్ఞే తపసి ఇంకొకసారి చెప్పు అనిరుద్ధ యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం తదర్థీయం సదిత్యే వాభిధీయతే గుడ్ ఇప్పుడు చెప్పు అభిను యజ్ఞే తపసి దానే చ స్థితి సదతి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే వెరీ గుడ్ మన్విత చెప్పు డౌట్ సార్ చెప్పు తదర్థీయమా తదర్థేయమా తదర్థీయం తదర్థీయం ఓకే సార్ ఓకే సరేనా మన్విత చెప్తావా సేమ్ శ్లోకం మన్విత మాట్లాడడంలే త్రిపుర సార్ నేను నెక్స్ట్ క్లాస్ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందా సరే ప్రీతం చెప్పి ఇంకొకసారి చెప్పి దాన్ని యజ్ఞే తపసి దానే చ స్థిత సదితి చోచ్యతే కర్మ చైవ తదిర్థేయం తదర్థేయం 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 సదిత్యేవాభిధీయతే కార్తీక్ సేమ్ శ్లోకం చెప్పు ఎస్ సార్ యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ఓకే నెక్స్ట్ శ్లోకం అట్లా చెప్పి సార్ నేను నెక్స్ట్ శ్లోకం చెప్పు
అందరితో చెప్పిస్తానులే మా పర్వాలేదు కదా చెప్పిస్తానులే అశ్రద్ధయా హుతం దత్తం అశ్రద్ధయాహుతం దత్తం అశ్రద్ధయాహుతం దత్తం అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ 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 అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం తపస్తప్తం కృతం చయత్ అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ అసదిత్యుచ్యతే పార్థ అసదిత్యుచ్యతే పార్థ అసదిత్యుచ్యతే పార్థ ప్రేత్య నో ఇహ నచత్ 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 ప్రేత్య నో ఇహ అసదిత్యుచ్యతే పార్థ నచత్ ప్రేత్య నో ఇహ అసదిత్ ఉచ్యతే పార్థ నచత్ ప్రేత్య నో ఇహ అసదిత్యుచ్యతే పార్థ నచత్ ప్రేత్య నో ఇహ అసదిత్ ఉచ్యతే పార్థ నచత్ ప్రేత్య నో ఇహ వెరీ గుడ్ నెక్స్ట్ దీన్ని చెప్తారమ్మా ఆనందయ్య చెప్తావా చెప్పమ్మా సేమ్ స్టోరీ చెప్పమ్మా అశ్రద్ధయా హృతం హృతం అసదిత్యుచ్యతే పార్థ నచతత్ ప్రేత్య నో ఇహ అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచతత్ ప్రేత్య నో ఇహ అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచతత్ ప్రేత్య నో ఇహ అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచతత్ ప్రేత్య నో ఇహ అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచతత్ ప్రేత్య నో ఇహ ఓం తత్సదితి చెప్తావా ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగ నామ శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరైనా చెప్తారా శ్రీవిభా చెప్తావా అశ్రకం అశ్రద్ధయాహుతం అశ్రద్ధయాహుతం దత్తం అశ్రద్ధయాహుతం దత్తం అది బోల్లా లేదా జ్వరం పోతే బోన్లే ఎక్స్పెక్ట్ అయిపోయి తపస్తప్తం కృతం చయత్ ప్రేత్య నో ఇహ నిఖిల్ చెప్తావా
నిఖిల్ రెడీ ప్రాణ ప్రీతం చెప్పే పా సేమ్ శ్లోకం చెప్పేసి లాస్ట్ ఓం తత్సతి చెప్పి చెప్తాను సార్ అశ్రద్ధయాహుతం దత్తం తపస్తత్ తపస్తత్ తపస్తప్తం కృతం చయత్ తపస్తత్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ ప్రి నచ తత్ప్రేతి నేను చెప్పేసాను నచ తత్ప్రేత్య నోయిహ నచ తత్ప్రేత్య నోయిహ ఓం తత్సతి ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః ఓకే ఈ రోజుకు మనకు 17th చాప్టర్ అయిపోయింది మరి 17th చాప్టర్ నెక్స్ట్ క్లాస్ అందరూ చదువుతాము మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్పుకుంటాము అయితే 5th డిసెంబర్ పాటికి మీరు అందరూ నేర్చేసుకోవాలి అన్ని శ్లోకాలు నేర్చుకుంటే 7th, 8th, 9th వాళ్ళకు టీటీడీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆల్ అదర్ పీపుల్కు మీరందరూ వచ్చిన 17th చాప్టర్ చెప్తే అందరికీ కూడా మళ్ళీ ప్రైజెస్ మళ్ళీ కన్సర్వేషన్ ప్రైజ్ అన్నీ ఉంటుంది మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేస్తారంట సో అందరినీ పిలుచుకొని రమ్మని చెప్పినాడు ఆయన సో 5th డిసెంబర్ అందరూ వచ్చేసేయండి అందరూ వచ్చేసిన తర్వాత మరి సింధు విజయమ్మ మాట్లాడుతుందంట ఏ చాప్టర్ అయినా చెప్పచ్చు వేరే వాళ్ళు అంటే వాళ్ళు 18 చాప్టర్స్ వచ్చిన వాళ్ళనే రమ్మన్నారు యాక్చువల్ గాను 18 చాప్టర్స్ వచ్చిన వాళ్ళు లేని వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టేసి ఏదో ఒక చెప్తామంటే చెప్పిస్తారంట అది కూడా చెప్పినాడు ఓరల్ గా చెప్పినాడు 2nd చాప్టర్ మాత్రం వస్తుంది అంటే చెప్పచ్చు అనేసి నువ్వేదో అనౌన్స్మెంట్ చేస్తానంటే నేను నీకు చెప్తుంటే ఓకే అందరూ ఎవరు వచ్చిన వాళ్ళు అందరూ పోయి ఏమన్నా చాట్ చేస్తాము ప్రపోజ్ చేసింది నేను ఓకే నేను అప్పుడే చెప్తాను రాకముందే చెప్పింటే అందుకోసం అందరూ వచ్చేయండి అందరూ వచ్చిన తర్వాత మనం ఏదన్నా మసాలా చాట్స్ తీసుకునేసి మరి జంక్ ఫుడ్ ఏదన్నా తినేసి వచ్చేస్తాం అయితే సరేనా సరే సార్ అందరూ వచ్చేసేయండి అరవై 7th, 5th డిసెంబర్ నేను 2:00 అంతా అక్కడ ఉంటాను 3 మీరంతా 2:50 అట్లా వచ్చినా పర్వాలేదు 2:45, 2:50 వచ్చినా పర్వాలేదు సరేనా ఓకే ఇంకా నెక్స్ట్ టాలెంట్స్ డే ఈరోజు కార్తీక్ ఒకడే కదా టాలెంట్ ఎవరెవరు ఉన్నారు ఇద్దరే ఒకరే నా టాలెంట్స్ డే ఈరోజు ఒకరే ఏం చేస్తున్నావు కార్తీక్ చెప్పబా సార్ నేను స్కేటింగ్ చేస్తాను స్కేటింగ్ చేస్తావా ఏమిటంటే ఈరోజు ఈరోజు ఒక ఏమో ప్రసిద్ధమైన దినం ఇవ్వదు ఏకాదశి కదా ఈరోజు మరి ఏకాదశి అయినప్పటికీ కూడాను ఉత్పన్న ఏకాదశి అని ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఎవరంటే మన అభినవ్ అనిరుద్ధ వాళ్ళ అమ్మ మెసేజ్ పెట్టింది ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు అని పెట్టినారు ఆమె ఏం ఉత్పన్న ఏకాదశి అంటే ఏమిటి ఎవరికి తెలుసురాపా ఉత్పన్న ఏకాదశి ఏకాదశి మనకు తెలుసు తొలి ఏకాదశి తెలుసు మరి ఉత్పన్న ఏకాదశి ఏమిటి ఏమిటి వాట్ ఈజ్ ఉత్పన్న ఏకాదశి ఎవరికైనా తెలుసునా అభినవ్ అనిరుద్ధ మీకు తెలుసునా శ్రీకృష్ణుడు పుట్టినరోజు కదా పని చెప్పేది ఈ రోజు ఏమి ఉత్పన్న ఏకాదశి అంటే ఏమి దీని వెనక ఒక కథ ఉందన్నమాట మరి ఆ కథ చెప్దాం అనుకున్నా ఈరోజు యాక్చువల్ గా కథ ఏమంటే ఇది భవిష్యోత్తర పురాణము పురాణం భవిష్యోత్తర పురాణం అని మన పురాణాల్లో లేవు మనము మత్స్యకూర్మ వరాహ నరసింహస్యవామన అది మత్స్యకూర్మ అంటాను అదేమి పురాణాలు ఏమేమి అవి అందులో లేదు భవిష్యోత్తర పురాణం అనేది అందులో లేదు భవిష్య పురాణము భాగవత పురాణము ఇంకోటి ఏమో పురాణం ఉంది కదా మద్వయం చేవ భవిష్య పురాణము భాగవత పురాణం మాత్రమే ఉంది అందులో అయితే భవిష్యోత్తర పురాణము అని యాక్చువల్ గా 108 పురాణాలు ఉండేది మనకు 108 పురాణాస్ లో ఇంపార్టెంట్ పురాణాస్ ఆర్ 18 ఆ 18 పురాణాస్ లో మనం మద్వయం చేయవ భ్రత్రయం వచతుష్టయం మనాపులింగ కుస్కాని పురాణాన్ని పృథక్ అని చెప్పుకున్నాం మనం ముందు 18 పురాణాలు చెప్పుకున్నాము ఈ 18 పురాణాలు కాకుండా కొన్ని పురాణాలు ఉన్నాయి భవిష్యోత్తర పురాణము అని ఒక పురాణం ఆ పురాణంలో చిన్న కథ ఆ
ఆ చిన్న కథ ఏమంటే, శ్రీ మహావిష్ణువు అంటారు, ఒకసారి కృతయుగంలో, అంటే కృతయుగం అంటే సత్యయుగం అంటాం కదా, కృతయుగము ద్వాపరయుగము త్రేతాయుగము కలియుగం మనకు. సత్యయుగంలో అంటే ఫస్ట్ యుగంలో దేర్ వాజ్ ఏ డెమాన్, ఒక రాక్షసుడు ఉండేంట. రాక్షసుని పేరు ముర అనే రాక్షసుడు ఉంటాడంట. ఆ ముర అనే రాక్షసుడు ఏం చేస్తాడంట అంటే, ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్ అంట, చాలా శక్తివంతుడు అంట. అన్నీ అతనికి ఉంటాయంట, విద్యలన్నీ ఉంటాయంట. ఆ విద్యలతో ఆయన అందరినీ, దేవతలందరినీ ఓడించేస్తాడంట ఆయన, ఇంక్లూడింగ్ దేవేంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు అందరినీ ఓడించేస్తాడంట ఆయన. ఓడించేస్తే వాళ్ళందరూ పరిగెత్తి వెళ్ళిపోతారంట. అప్పుడు ఆయన చివరిలో విష్ణు వస్తాడంట యుద్ధానికి. మరి విష్ణువు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడంట, ఆయన మురను ఓడించలేకపోతాడంట. అంటే 1000 ఇయర్స్ ఈవెన్ విష్ణు ఫాట్ విత్ హిమ్ అండ్ హీ కుడ్ నాట్ డిఫీట్ అంట. ఆ స్టేజ్ వచ్చేస్తుందంట. అప్పుడు ఏమైపోతుందంట అంటే, విష్ణువు మరి అలసిపోతాడంట, విష్ణువు అలసిపోతాడంట, మూర అలసిపోడంట. అప్పుడు విష్ణు యోగ నిద్రలు ఇకట్లా పడిపోయినట్టుగా పడిపోతాడంట. అప్పుడు ముర ఇదే మంచి సమయము అని చెప్పేసి అతని గొంతు కత్తిరించే దానికి వస్తాడంట ముర. ముర వచ్చేసి ఈ వాంటెడ్ టు కిల్ శ్రీ మహావిష్ణు. అప్పుడు శ్రీ మహావిష్ణు ముఖంలో నుంచి ఒక చిన్న బాలిక, అంటే చిన్న గర్ల్ బయటకు వస్తుందంట. ఆ గర్ల్ బయటకు వచ్చేసి ఆ గర్ల్కి ఎంత శక్తి ఉంటుందంట అంటే, ఆ గర్ల్ యుద్ధం చేసి అతనితో మురాన్ని చంపేస్తుందంట మరి అక్కడ చివరికి. అప్పుడు విష్ణు మెలకు వచ్చేసి, ఆహా నన్ను కాపాడినావు నువ్వు, నీ పేరు ఏకాదశి అని పెట్టి అపాపేరు ఏకాదశి అని పెడతా అంట. ఆ ఏకాదశి పుట్టుకొని వచ్చింది కాబట్టి ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ రోజు నుంచిను. దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై ఫేవరెట్ డే ఫర్ ఆల్ ద ఇయర్ అని చెప్పి చెప్తా అంట. ఆల్ అదర్ ఏకాదశి ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ, బట్ దిస్ ఏకాదశి స్పెషల్ ఫర్ మీ. ఈ ఏకాదశి నాకు చాలా స్పెషల్గా ఉంటుంది, అందువల్ల ఈ ఏకాదశి రోజు ఎవరైతే బాగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండేసి నెక్స్ట్ డే ద్వాదశి రోజు వారు పారణ చేస్తారో అలాంటి వాళ్లకు నేను వాళ్లకు స్వర్గలోకం ఇస్తాను అని చెప్పేసి ఆయన ఏకాదశి ఏకాదశికి ఆ పేరు పెడతా అంట, ఉత్పన్న ఏకాదశి. సో అప్పటి నుంచి మనకు ఉత్పన్న ఏకాదశి అనేది వచ్చింది అని చెప్పేసి భవిష్యోత్తర పురాణం అనే పురాణంలో చిన్న కథ, ఈ కథ ఉంది. సో కాబట్టి ఇది ఉత్పన్న ఏకాదశి. ఈరోజు అన్ని ఏకాదశుల కన్నా శ్రేష్టమైన ఏకాదశి అని చెప్తారు. మిగిలిన ఏకాదశుల్లో కానీ ఎప్పుడు కూడాను సోమవారాలు కానీ కార్తీక సోమవారం ఉపవాసం చేయనప్పటికీ కూడాను, ఇఫ్ దే డూ ఉపవాసం టుడే దే ఆర్ గోయింగ్ టు అటైన్ మోక్షం, స్వర్గం అని చెప్పేసి చెప్తారనమాట. అది ఇంపార్టెన్స్ అనమాట ఈ ఈ ఏకాదశికి ఇంపార్టెంట్. ఉపవాసం అంటే ఏమి అనిరుద్ధ, ఏమి ఉపవాసం అంటే? ఉపవాసం అంటే పొద్దున నుంచి రాత్రి దేవుడిని తలుచుకుంటూ ఏమీ తినకుండా ఉండాలి. ఉండాలి దేవుడి పైన, వి షుడ్ టు అటైన్ ద సుప్రీం కాన్షియస్నెస్. మధ్యాహ్నము అది ఎప్పుడు ఉపవాసమే, రాత్రి మాత్రమే. సరే ఉపవాసమే చేస్తుంది, వెరీ గుడ్. ఉపవాసం అంటే మీనింగ్ ఒకటి ఉంది అనిరుద్ధ, ఏమంటే ఉప ప్లస్ వాస అని రెండు పదాలు అనమాట. ఉప అంటే నియర్ అని, దగ్గర. ఉప వాస అంటే స్టే నియర్ గాడ్. ఎప్పుడు గాడ్ అని తలుచుకుంటూ, ఎప్పుడు స్మరణ చేసుకుంటూ, ఆ రోజంతా గాడ్ ని స్మరణ చేసుకుంటూ భోజనం చేసేది మర్చిపోతామంట మనం. వి ఫర్గెట్ యూ టేకింగ్ ఫుడ్, అందువల్ల ఉపవాసం అంతే. లేకపోతే మన మీద భోజనం చేయకుండా ఉండాలనేది కాదంట ఉపవాసం. ఉపవాసం అంటే ఉప ప్లస్ వాసం. ఆ రోజు వీఆర్ స్టేయింగ్ నియర్ టు గాడ్, అందుకోసం దగ్గర గాడ్ ఉంటాడు కదా, మన మనసులో దేవుడు దగ్గర ఉన్నట్టుగా భావించుకునేసి స్మరణ చేసుకుంటూ ఉంటే మన భోజనం గుర్తురాదు అనమాట. ఆ రోజంతా అలాగే ఉండిపోతాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఉపవాసం. అట్లా గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఉపవాసం, ఈరోజు ఉపవాసం చేశారు. ఉత్పన్న ఏకాదశి అంటారు ఈరోజు, సరేనా? ఇది చిన్న స్టోరీ ఈరోజు బాగా భారతీయ వైభవంకు. కార్తీక్ రెడీగా ఉన్నాడా? కార్తీక్ షూస్ వేసుకున్నావా? రెడీ ఉన్నాను సార్. ఆ చెప్పాము రైతన్, ఈరోజు కార్తీక్ స్కేటింగ్ చేస్తా అంట. ఆ ఇంట్రడ్యూస్ చేసి స్పాట్ లైట్ చేయండి సార్. స్పాట్ లైట్ చేస్తే మీకు బాగా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఒక నిమిషం స్పాట్ లైట్ చేస్తా. స్పాట్ లైట్ ఫర్ ఎవ్రీవన్. ఆ చేసినానప్పా. స్టార్ట్ చేయనా? ఆ స్టార్ట్ చేయి.
నైస్. అంతే సార్. వెరీ గుడ్ అబ్బా, బాగా చేసావు, చాలా బాగా చేసినావు. ఎక్సలెంట్ కెమెరామ్యాన్ ఆల్సో, బాగా చేసినారు. కెమెరా తీసిన వాళ్ళు కూడా బాగా చేసినారు. మరి ఎవరో మీ నాన్ననో మీ అమ్మనో తెలియదు, బాగా చేసినారు. వెరీ గుడ్. మా అమ్మ మీ అమ్మ చేశారా? వెరీ గుడ్. మంచి కెమెరామ్యాన్ అయితే, కెమెరా ఉమెన్ అయితే సరే, బాగా చేశారు. గుడ్. నువ్వు బాగా చేసావు, ఇద్దరు బాగా చేశారప్పా. వెరీ గుడ్. ఇంకా ఈ రోజుకు అయితే ఇంకా ఇంకేముంది? ఈరోజు నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. అయితేను ఏమైనా అడగాలనా? ఎంపీ ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకుంటే ఈ రోజు క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ భుజంగరావు గారికి నేను అప్లికేషన్ ఫామ్ పంపించేసినాను సార్. అది పంపించేసినావా? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు కూడా నా భుజంగరావు నంబర్ ఇచ్చినందుకు ఆయనతో కాంటాక్ట్ చేసేసి ఆయనకు మీరు అది పంపించి. మాకి వాళ్ళు చెప్తున్నారు మేము పంపించేది వద్దంట అప్లికేషన్ ఫామ్. వాళ్ళే మా పేరు అని రాసి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టింటారంట, అది మేము అడ్రస్ అని ఫిల్ చేస్తే చాలంట. వెరీ గుడ్. అయితే అందరూ అలా చేసేసండి. అయితే కానీ నేను పంపించినాను సార్, ఆయన మెసేజ్ కూడా వేసేస్తున్నారు ఓకే అని. ఓకే అన్నాడా? సరే సరే, అక్కడ మళ్ళీ ఫార్మ్ ఉంటుందేమో, ఫార్మ్ ఫిల్ అప్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. సరే సార్. ఓకే అన్నప్పా. సార్ నెక్స్ట్ క్లాస్ టాలెంట్ సార్. నెక్స్ట్ క్లాస్ టాలెంట్ ఎవరు చేస్తారు? ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Thank you, sir. Bye, sir. Thank you, sir. Bye. Bye, sir. Thank you, sir.